ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్త సనిసరతేవాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ, ఈరోజు మనము ప్రతి లగ్నం వారు, లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోండి, ప్రతి లగ్నం వారు ఎవరికి రుణపడి ఉంటారు, ఆ రుణపడి ఉన్నటువంటి వాటి మూలంగా వాళ్ళ లైఫ్స్లో ఎటువంటి సంఘటనలు జరుగుతుంటాయి, అటువంటివి ఆ రుణం తొందరగా తీర్చుకునేటువంటి యోగం ఎలా ఏర్పడుతుంది, ఎటువంటి విషయాలు మీరు చేయాలి, ఏవి చేయకూడదు, అదేవిధంగా దీనికి కొన్ని కండిషన్స్ చెప్తాను. అది ఆఖరిలో మీరు వీడియో ఆఖరి వరకు చూస్తే కనుక కండిషన్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం మొదలు పెడదాం. వృశ్చిక లగ్నము ఆ వృశ్చిక రాశి, ప్రధానంగా వృశ్చిక లగ్నమే తీసుకొని లగ్నం తెలియని వారు రాశిని తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని గొడవలు, పర్టికులర్గా మీకు భూ సంబంధించిన రుణము, కొన్ని గొడవలకు సంబంధించిన రుణము, అదేవిధంగా ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే మీకు తెలియకుండానే కొన్ని కొన్ని అంశాల్లో గొడవ అయిపోతూ ఉంటుంది. ఇదేమిటంటే చిన్న చిన్న విషయాలకి నాకు గొడవ అయిపోతుంది ఏంటి అంటే, మీరు పర్టికులర్గా పాస్ట్ లైఫ్లో కొంతమందితో గొడవ సంబంధంగా మీరు జరిగే మీ లైఫ్లో పాస్ట్ లైఫ్లో, సో అందుకని ఆ పాస్ట్ లైఫ్లోది ఇప్పుడు ఈ జన్మలో మార్స్ రూపంలో వస్తుంది. అంటే ఏంటి, మీ కుజుడు కనుక స్పాయిల్ అయ్యాడు, స్పాయిల్ అవ్వడం అంటే ఏమిటంటే పాపకత్తిలో ఉండడం కానీ, పాపగ్రహాల మధ్యన ఉండడం కానీ, అదేవిధంగా దానికి వచ్చిన పోర్ట్ఫోలియోస్, కుజుడికి వచ్చిన పోర్ట్ఫోలియోస్ పాడవడం కానీ ఇవి ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే చాలామందికి స్కార్పియో లగ్నంలో జన్మించినప్పుడు పర్టికులర్గా వీళ్ళకి జరిగేవి, నేను చూసినంత మటుకు నా అనుభవంలో కొన్ని వేల జాతకాలు చూసినప్పుడు జరిగింది ఏంటంటే, వీళ్ళ జన్మజాతకాల్లో పర్టికులర్గా ఫైరీ రిలేటెడ్గా ఏదైనా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అంటే ఏంటి, ఏదైనా కాలడం కానీ, చేయి కానీ కాలు కానీ, లేకపోతే ఏదైనా మిషనరీ ద్వారా, లేకపోతే ఏదైనా తెగడం కానీ, లేకపోతే కారణంగా గొడవ ఏర్పడడం కానీ, వీళ్ళు అంటే మీరు ఏదైనా ఒక మాట్లాడడం వల్ల దాన్ని అవతల వరకు కొంచెం సీరియస్గా తీసుకొని కొంత గొడవ ఏర్పడడం కానీ, ముఖ్యంగా సిబ్లింగ్స్తో కూడా కొంతవరకు రుణం ఉంటుంది వీళ్ళకి, అంటే తమ్ముళ్ళతోని అన్నలతో కూడా కొంత రుణం ఉంటుంది, లేదా భూ సంబంధంగా గొడవ సంబంధంగా ఫైరీ రిలేటెడ్ సంబంధించిన అగ్ని సంబంధమైన అగ్ని దోషం అంటే అగ్ని రుణం ఉంటుంది వీళ్ళకి. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే చాలా మటుకు దీపదానం ఇస్తూ ఉండాలి. మీరు ఎంత దీపదానం చేస్తూ ఉంటే అగ్ని రుణం తీరుతుంది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎంత ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే అంత వీళ్ళకి క్లియర్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా దత్తాత్రేయుడు యొక్క ఆరాధన ఎంత చేస్తుంటే అంత క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు ఈ జన్మలో ఎంత కూల్గా ఉంటే అంత రుణం క్లియర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు మరలా మరలా చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకుంటున్నారు, స్కార్పియో లగ్నంలో పుట్టాం, మీకు ఆ రుణం పెరుగుతూ ఉంటుంది, మీకు ఈ జన్మకి ఇంకా ఆగదు, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ లగ్నాయన్ సిక్స్త్ లాడ్ కుజుడు అయ్యాడు, ఈ మార్స్ ఏదైతే ఉన్నాడో, ఈ మార్స్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఇటువంటి రుణ ఇటువంటి ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కుజుడు కనుక పాడయ్యాడు, కొంతమంది జాతకాల్లో కుజుడు పూర్తిగా పాడైపోతాడు, పూర్తిగా పాడైపోయినప్పుడు వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏదో ఒక కారణం చేత డిస్టర్బ్ అవుతూనే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి, మీ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి గొడవలే ఈ రూపంలో వస్తూ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలి, గోవుకి క్యారెట్స్ అంటారు, చక్కగా సన్నగా తురిమిన క్యారెట్స్ కానీ బీట్రూట్స్ కానీ గోవు తినిపిస్తూ ఉండండి. ఆ రకంగా తిని ఎన్ని రోజులు ఎన్నిసార్లు తినిపించాలి, ఎన్ని రోజులు తినిపించాలని అడుగుతూ ఉంటారు. వెరీ సింపుల్, గుర్తుపెట్టుకోండి, మీరు మంగళవారాలు గురువారాలు తినిపిస్తూ ఉండండి గోవుకి. అదేవిధంగా వీలైనంత మట్టుకు మెడిటేషన్లో కూర్చొని చక్కగా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి. దీనివల్ల ఏమవుతుంది, ఈ జన్మలో మీరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవడం జరుగుతుంది. ఈ రుణం అనేటువంటిది మనం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా, దీనికి మరి పరిహారాలు ఏ లగ్నం వారికైనా సరే గుర్తుపెట్టుకోండి, పరిహారం అనేటువంటిది ఏదైతే ఉందో అది మీరు పాయింట్ నెంబర్ వన్ రెగ్యులర్గా చేసుకోవాలి. ఏదో ఒకసారి చేశానండి,
ఒకసారి చేసేది నాకు తీరిపోదా అంటే తీరదు అది అర్ణం. ఎందుకంటే మీకు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ మూలంగానే మీ చుట్టూనే బంధువర్గం రూపంలోని, ఫ్రెండ్స్ రూపంలోని, శిష్యుల రూపంలోని, గురువుల రూపంలోని, భార్య భర్త పిల్లలు ఇంటి పక్కింటి వాళ్ళ రూపంలోని, ఎదురింటి వాళ్ళ రూపంలోని, మీ బాస్ రూపంలోని, మీ యొక్క కొలిక్ రూపంలోనే వస్తూ ఉంటుందా ఆ కర్మ అనేటువంటిది. వాళ్ళతో మీకు తెలియకుండా ఒక మిస్అండర్స్టాండింగో లేకపోతే గొడవ జరుగుతుంది అనుకోండి, అది మరింత పెంచుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ మీ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మ వల్ల ఇది జరిగింది, ఇందులో పుట్టారు. మళ్ళీ ఇంకా పెంచుకుంటున్నారనుకోండి అది మరలా ఇంకొక 10 జన్మలకు స్టార్ట్ ఫాలో అవుతూ ఉంటుంది మీకు. అంటే ఇంకో 10 జన్మల వరకు మళ్ళీ మీరు దాని రుణం తీర్చుకునే పని లేదు, మళ్ళీ అక్కడ ఫైట్ చేసేది మళ్ళీ. అలా ఏంటంటే ఒక్క దగ్గర కాకుండా, ఎందుకంటే దీనికే మనకి చూడండి మనకి మహాభారతాలు లాంటి వాటిల్లో చూపిస్తూ ఉంటారు మనకి, భీష్ముడి మీద కోపంతో నేను మళ్ళీ ఇంకో జన్మెత్తాలి, ఇంకో జన్మెత్తుతాడు. మనకు పురాణాల్లో చాలా వాటిల్లో చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటి, జన్మలు ఉండేటువంటి కాన్సెప్ట్ సనాతన ధర్మంలో మన శాస్త్రాల్లో వేదాల్లో చెప్పబడింది. జన్మ అనేటువంటిది ఉంటుంది, మనకు భగవద్గీతలో కూడా చెప్పబడింది. మనం దేన్నైతే ఎక్కువగా థింక్ చేస్తుంటామో అది శత్రు రూపంలో కావచ్చు, మంచిది కావచ్చు, ఆ వ్యక్తికి ఆ జన్మ రావడం జరుగుతుంది. ఎక్కువ దేని థింక్ చేస్తాము, ఎక్కువ దేని గురించి ఆశపడుతూ ఉంటాము, ఎక్కువ దేని గురించి పోరాడుతుంటాము. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ రుణానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇది క్లియర్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను మీ రాశి పరంగా ఏదైతే రెమెడీ చెప్పానో దాన్ని మీరు ఎంత చేస్తే అంత రుణం క్లియర్ అవుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా గోవులకి ఏదైతే తినిపించాలని చెప్తుంటానో అది గోవులకు తినిపించడము. ఉదాహరణకి ఏ పెసలో దానం ఇవ్వమని చెప్పాను, గోవులకి ఆకుకూరలు తినిపించడం. ఏ గోధుమలో దానం ఇవ్వమని చెప్పాను, గోధుమ రవ్వ గోవులకు తినిపించడం. అదేవిధంగా ఉదాహరణకి గురువు బాలేడని చెప్పి శనగలు దానం ఇవ్వమని చెప్పాను, శనగలు తినిపించకుండా ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే గోవుకి అరటి కాయలు తినిపించండి. ఒక్కోసారి శని ద్వారా వస్తుంది రుణం, అంటే శని గ్రహం ద్వారా రుణం వస్తుంది. అలాంటప్పుడు తెల్ల నువ్వులు దానం ఇవ్వమని చెప్తాను, కానీ గోవుకి నువ్వులు తినిపించకూడదు. అలాంటి సందర్భంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే గోవుకి బెల్లము తినిపించాలి. ఆ రకంగా పదార్థం అన్నీ కూడా గోవులు తినిపించకూడదు. అలా తెల్ల నవ్వులు తినిపించినట్లయితే మరింత దోషం ఏర్పడుతుంది, ఎందుకంటే అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఆ యొక్క దోషం మీకు చుట్టుకుంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా తండ్రి రూపంలోనో కొడుకు రూపంలోనో కూతురు రూపంలోనో వస్తుందని చెప్పానండి మీకు కర్మ, వాళ్ళు మీ పట్ల ఒక రకమైన బిహేవియర్ చేస్తుండొచ్చు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఓకే ఇది పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ, అంటే మీ ప్రమేయం ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అంటే సంథింగ్ పాస్ట్ లైఫ్ కర్మ ఉంది అక్కడ. అదేవిధంగా దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం మాత్రం మూడే మూడు మార్గాలు చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో. ఒకటి సూర్యభగవానుడి యొక్క ఆరాధన, లేదా మీ పంచమాధిపతిని ఆరాధించడము, లేదు రెండవది లలితా సహస్రనామాలు లేదా విష్ణు సహస్రనామాలు, ముఖ్యంగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము చేయడం ద్వారా రుణం క్లియర్ అవుతుంది. అది కూడా మెడిటేషన్లో మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక నామం, ఒక లలితా సహస్రనామాలు అవుతూ ఉన్నాయి, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయినప్పుడు శ్వాస తీసుకుంటూ ఈ ఈ భాగంలోకి మీరు తీసుకుంటున్నట్టుగా భావిస్తూ ఉండాలి, మళ్ళీ కిందకి వెళ్తున్నట్టుగా భావిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ కర్మలు తొలగుతాయి, షట్చక్రాలు ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతాయో కర్మలు తొలగుతాయి. అదేవిధంగా మీకు దగ్గరలో ఆలయం కానీ ఏదైనా ఉత్సవాలు కానీ జరిగేటప్పుడు మీ వంతు సహాయం, ధన సహాయం కాదు నేను అనేది, మీ వంతు మీకు చేతనైనంత ఏదైనా అక్కడికి ఒళ్ళు వంచి ఏదైనా పని చేయడం, అక్కడ ఏదైనా క్లీన్ చేయడం ఇలాంటివి చేస్తే కూడా మీ పూర్వజన్మ కర్మలు తొలగుతాయి. కర్మ తొలగితేనే మీ యొక్క రుణం తీరుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా అమ్మవారి చాంటింగ్ చేయండి, ఆనందదాయకంగా ఉండండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.